చాలా మంది మనకు డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు సభ్య సమాజంలో మనకు ఎదురుపడుతూ ఉంటారు. ఇక్కడ ఎట్లా అంటే ఒక బస్ స్టాప్ దగ్గర ఒక ఆయన నిలబడ్డాడు. ఒక పల్లెటూరు వాడు వచ్చి పాపం అడ్రస్ అడుగుతున్నాడు ఆయన. గురుగారు కొద్దిగా అడ్రస్ తెలిస్తే చెప్తారండి. ఏది అడ్రస్ అయినా ఈ తిన్నగాళ్ళు మూడు బస్ స్టాప్లు వస్తాయి. మొదటి రెండు స్టాప్లు వదిలేసి మూడో స్టాప్ లో నిలబడు. లైన్ గా అక్కడ దిగంగానే ఎదురుగా మూడు సందులు ఉంటాయి. మొదటి రెండు సందులు వదిలేసి మూడో సందులోకి వెళ్ళు. ఎదురుగా మూడు అపార్ట్మెంట్లు ఉంటాయి. మొదటి రెండు అపార్ట్మెంట్లు వదిలేసి మూడో అపార్ట్మెంట్లోకి వెళ్ళు. అక్కడ మూడు స్టేర్స్ ఉంటాయి. మొదటి రెండు స్టేర్స్ వదిలేసి మూడో స్టేర్లోకి వెళ్ళు. అక్కడ మూడు రూమ్లు ఉంటాయి. మొదటి రెండు రూమ్లు వదిలేసి మూడో రూమ్ తెరువు. అక్కడ మూడు బీరువాలు ఉంటాయి. మొదటి రెండు బీరువాలు వదిలేసి మూడో బీరువా తెరువు. దాంట్లో మూడు పుస్తకాలు ఉంటాయి. మొదటి రెండు పుస్తకాలు వదిలేసి మూడో పుస్తకం తీసుకో. అదే గీత. దాని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అడిగితేనా తెలియదయ్యా నాకు అడ్రస్. ఈ పల్లెటూరులో ఉంటారు ఏంటంటే వాడికే తెలిసి మొత్తం అంత అనుకున్నట్టుగా కొంతమంది ఉంటారు. వీళ్ళు ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది చూద్దాం. ఈ రైతులకి రాత్రి బళ్ళని పెట్టేవాళ్ళు ఇంతకుముందు ఉదయం పూట పని చేసుకోవడం, రాత్రిపూట వచ్చి చదువుకోవడం. సో ఇలాగా ఒక విలేజ్ లో రాత్రిపూట పెట్టారు. పెట్టిన తర్వాత ఎవరు రావట్లేదు. ఒక్కడు మాత్రం వెళ్తున్నాడు రోజు ఆ స్కూల్ కి. అరే మా చెప్పే చదువు చెప్పే మాస్టర్ గారు కోపం వచ్చింది. ఒక్కడే ఉన్నావు, ఊళ్ళో అందరు చాలా మంది ఉన్నారు, అందరిని పిలుచుకురావచ్చుగా, ఓ దెబ్బ తిని పడుకోవడం కాదు, వస్తే మొక్కలు నేర్చుకుంటావు కదా అనేటప్పటికి ఈ మాటలు ఇటు బుర్రకు బాగా ఎక్కేసింది. రోడ్డు మీద ఎవడ కనిపిస్తాడో తీసుకెళ్దాం అని చెప్పి వస్తా ఉన్నాడు సీరియస్ గా. అట్నుంచి ఒక అమ్మాయి ఇక్కడ అప్పుడే పని నుంచి వస్తున్నాడు. వస్తుంటే వాడిని ఇటు పిలిచాడు అని మాస్టర్ గారు చెప్పారు. సీరియస్ గా తీసుకున్నాడు ఇడు. వాడిని పిలిచాడు అన్నమాట. ఏయ్ ఇట్రా, అమెరికా ప్రెసిడెంట్ ఎవడో తెలుసారా నీకు? తెలియదురా. ఒబామా అంటే రాత్రి పనులు చెప్పారు, దెబ్బ తిని పడుకోవడం కాదు, వస్తే మొక్కలు నేర్చుకుంటావు కదా. సరే ఇంతకు మన ప్రధానమంత్రి ఎవడో తెలుసారా నీకు? తెలియదురా. మోడీ గారు అంటే రాత్రి పనులు చెప్పారు, దెబ్బ తిని పడుకోవడం కాదు, వస్తే మొక్కలు నేర్చుకుంటావు కదా. ఈడి కడుపు మండిపోయింది. వరే నా దారి నేను వెళ్తంటే ఈడు పిలిచిన క్లాస్ పీకుతున్నాడు అని చెప్పి ఈడి కడుపు మండిపోయింది. యువతలాడు గేరా ఇన్ని అడిగావు కదా, నేను ఒకటి అడుగుతాను చెప్పు. సుబ్బారావు గారు తెలుసారా నీకు? తెలియదురా. మరి అదే నువ్వు రోజు రాత్రిపడికి వెళ్తున్నాడు, మీ ఇంట్లోకి వెళ్తున్నాడు, అది చూసుకో. అల్లు అర్జున్ గారు వేరియేషన్ ఏంటంటే అండి, పరుగు మూవీ చూసుంటారు. పరుగులో ప్రకాష్ రాజు గారు, అల్లు అర్జున్ గారు ఇద్దరు క్లైమాక్స్ లో సన్నివేశం పెళ్లి దగ్గర మాట్లాడుకుంటారు ఒక సీన్. ఇక్కడ అల్లు అర్జున్ గారు వేరియేషన్ ఏంటంటే ఆ డైలాగ్ లో మాత్రం కొద్దిగా ఆయాసపడుతూ రొప్పుతూ మాట్లాడినట్టు మాట్లాడే అంటే ఆ ఫీల్ తో మాట్లాడతారు అనమాట. ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది చూద్దాం. సో ఫస్ట్ గా ప్రకాష్ రాజు గారు, ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఇంతకు ముందు నా పెద్ద కూతురు పెళ్ళప్పుడు ఒకడు, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు నా ఇంటికి? నా కూతుర్ని లేపకెళ్ళిపోటానికే కా, నాకు తెలిసి నా కూతుర్ని లేపకెళ్ళిపోటానికే. లేపకెళ్ళిపోదామనే ఉంది సార్, కానీ ఇంటి వెనకాల ఏం జరుగుతుందో తెలుసా? ప్రయోజనం పెళ్లి జరుగుతుంది. పెళ్ళి అక్కడ ఆగిపోతున్నాను, మీరు టెన్షన్ పడిపోతున్నారు. పెళ్ళి అక్కడ జరిగిపోతున్నాను, నేను టెన్షన్ పడిపోతున్నాను. కూతురు మీద ప్రేమ కోసం మీరు, నా ప్రేమ కోసం నేను. మన ఇద్దరు గుండు చప్పు లాక్టే సార్. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి సార్. సో భయ్య మహేష్ బాబు గారు ఒక్కడులో ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ నాకు బాగా ప్రాక్టీస్ చేసే ఐటమ్. అది ఈయన ప్రకాష్ రాజు గారు ఇద్దరు మాట్లాడారు. పాతలబైరు సినిమా చూసావా? అందులో తోటరాముడు మాంత్రికుని చంపేసి రాకుమారిని తీసుకెళ్లిపోయినాడు. నేను కూడా నేను చంపేసిన స్వప్నం తీసుకుని వెళ్ళిపోతాను భయ్యా, నా స్వప్నం తీసుకుని వెళ్ళిపోతాను అంటాడు తోటరాముడు. నేను మాంత్రికుని అనమాట. అరే ఒక పని చేయరా, నా ఇంట్లో 20 లక్షల క్యాష్ ఉంది, తెలిపో, మళ్ళీ సంపాదించుకుంటా. నా ఇంట్లో 2 కేజీల బంగారం ఉంది, తీసుకెళ్ళో, మళ్ళీ తెచ్చుకుంటా. కానీ నల్లా ఉండ దెల్ నా హార్ట్ అబ్బా, నా స్వప్నాన్ని తీసుకెళ్ళిపోతే ఎట్లారా? స్వప్న ఉరుమైతే నేను పిడుగుండ్రా, స్వప్న సంక్రాంత బగ్గ అయితే నేను అందులోను కొబ్బెమ్మన్రా, కొబ్బెమ్మన్రా. అంకురెత్త నాకు వచ్చిన ఆ గుంట కొబ్బమ్మని తొక్కేస్తావా? దొరికాడు రేడు, 7 గంటల మేము పాట కబలో తీసుకెళ్ళండిరా. ఈ అరుంధతి డైలాగ్ ని కొండవలసి లక్ష్మణ్ రావు గారు కామెడీగా చెప్తే ఆయన స్టైల్ ఎలా చెప్తారు? వచ్చే అరుంధతి, ఎంతకాలం పడుకోబెడతావి లోపల? అంటే ఒక్క చెబితురమే రెండు చెబితురలే, 80 సంవత్సరాలు అయిపోతే ఏ మనిషి పడుకుంటాడు అనుకున్నావు? లోపల లోపల ఊపిరాడకమే కొట్టేసుకుంటున్నాను. మర్యాదకు బయటికి తిట్టవు లేదా? నా సంగతి నీకు తెలీదు, నువ్వు నన్ను ఏం చేయలేవురా. అయితే చెడుకు తోటలే చెడుకుడు గుంజల్ ఎట్టి కడితే లచ్చనక ఎట్ లచ్చనక ఎట్ లచ్చనక నేనప్పుకను. అయితే ఓకే అనగానే సార్ అలా చెప్పకూడదు, మీరు రాంగ్ కూర్చోండి సార్ అని ఆయన కూర్చోబెట్టారు. వెనకాల ఎంఎస్ నారాయణ గారు వచ్చారు కమెడియన్. ఆయన వచ్చి అరుంధతి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది ఆయన స్టైల్లో? వసే అరుంధతి, నా మానను నేను మాడిపోయిన మసాలా దోశ తింటే నన్ను ఎప్పుడు తీసుకొచ్చావు, ఎలా తీసుకొచ్చావు, అసలు ఎందుకు తీసుకొచ్చి పెట్టులో పడుకోబెట్టావు నాకు తెలియాలి. మర్యాదగా నన్ను ఇక్కడి నుంచి బయటకు తీస్తావా లేదా? నువ్వు నన్ను ఏం చేయలేవురా. అయితే లోపలికో క్వార్టర్ పంప్, మందు లేకపోతే మన మజిల్స్ పనిచేయవు.
ఫైనల్ గా ఒక చిన్న వేరియేషన్ ఏంటంటే అపరిచితుడు మూవీ ఎంతమంది చూశారు ఇక్కడ అపరిచితుడు మూవీ అందరూ చూసి ఉంటారు దాన్ని చెప్పక్కర్లా క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ గారు ఇంట్రాగేషన్ చేస్తుంటారు విక్రమ్ గారిని ఈయన మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతూ ఉంటారు ఎలా మారిపోతూ ఉంటారు డిఫరెంట్ గా ముందుగా ప్రకాష్ రాజ్ గారు ఎరా మర్యాదకు చెప్పరా ఎందుకు చేసావు ఐదు హత్యలు చెప్ప ఐదు హత్యలు చేసేటప్పుడు ఐదు హత్యలు ఏమిటండి నేను చేయటం ఏమిటి నాకే పాపం తెలియదు రాయ్ చెప్ప మర్యాదగా ఐదు హత్యలు చేసేటప్పుడు నేను కదా చెప్పరా మోసాలు చేసేవాళ్ళు గరుడ పురాణంలో శిక్షించేటట్టు శిక్షించేది ఎవరు చెప్పు నేను కాదు సార్ శిక్షించేది ఎవరు చెప్పరా నేను కాదు సార్ శిక్షించేది నేనే శబాస్ 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 శబాస్